హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజుటి కథ మంచినీటి బావి. రాజయ్య రంగయ్యలు ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరు కొత్త ఇళ్ళు కట్టుకోవాలని అనుకున్నారు. అందుకోసం వారు స్థలానికి మధ్యలో ఉన్న బావిని పూడ్చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ బావి ఊరి ప్రజలందరి దాహం తీరుస్తుంది. ఊరి మొత్తానికి మంచినీటి బావి అదొక్కటే. బావిని పూడ్చేయాలనుకుంటున్న విషయం తెలిసి గ్రామ పెద్ద ఆ బావిని వదిలి దానికి చెరోవైపు ఇల్లు కట్టుకోండి, అంతేగాని బావిని మూసేయడం భావ్యం కాదు అని చెప్పాడు. కానీ అన్నదమ్ములు వినిపించుకోలేదు. దాంతో గ్రామ పెద్ద ప్రభువైన అక్బర్ను ఆశ్రయించాడు. ఆ సమస్యను పరిష్కరించమని బీర్బల్ను ఆదేశించాడు అక్బర్. రాజాజ్ఞ మేరకు చిత్తం జహాపన అంటూ బీర్బల్ లేచాడు. రాజయ్య రంగయ్యల వైపు చూస్తూ, స్థలం మీదే కనుక బావిని పూడ్చేయడం కూడా సరైనదే, కానీ బావిని రెండంటే రెండే రోజుల్లో పూడ్చేయాలి. పూడ్చలేకపోతే మూడవ రోజు బావిని గ్రామ పెద్దకు అప్పచెప్పాలి అని చెప్పాడు. బీర్బల్ తీర్పు అన్నదమ్ములిద్దరికీ నచ్చింది. ఆనందంతో ఒప్పుకొని వెళ్ళిపోయారు. గ్రామ పెద్ద మాత్రం నిరాశగా వెనుదిరిగాడు. అంతా గమనించిన అక్బర్, బీర్బల్, మారువేషాల్లో మనం ఆ ఊరి గుండా వెళ్ళేటప్పుడు ఆ బావి మనిద్దరి దాహం తీరుస్తోంది. అంత మంచినీటి బావిని పూడ్చేయడానికి అనుమతి ఇవ్వడం నాకు నచ్చలేదు. నేను ఆ బావిని పూడ్చకుండా ఆపగలను, కానీ నీ మీద నమ్మకంతో నా అధికారాన్ని ప్రదర్శించలేదు అన్నాడు. అప్పుడు బీర్బల్, జహాపన, నన్ను నమ్మండి, వేచి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది అని నవ్వుతూ అన్నాడు. వారం రోజులు గడిచాయి. ఒకరోజు అక్బర్ బీర్బల్ మారు వేషాల్లో ఆ ఊరి మీదుగా వెళ్తూ ఆ బావిని చూశారు. బావి అలాగే ఉండడంతో బీర్బల్, బావి అలాగే ఉంది, ఏం చేశావు అని అడిగాడు. అప్పుడు బీర్బల్, సున్నితమైన వెన్నా తీయాలన్నా వేలు వెంచాలి. అటువంటిది బావిని ముయ్యాలంటే ఎన్నో చేతులు కలవాలి. గ్రామ పెద్దకు చిన్న సలహా ఇచ్చాను. నా సలహా పాటిస్తూ గ్రామంలో పనిచేసే వారిని బావిని పూడ్చేందుకు అన్నదమ్ముల ఇంటికి వెళ్ళనీయలేదు. తోటి మనిషి సహాయం లేనిదే ఏ ఒక్క పని చేయలేమని రాజయ్య రంగయ్యలు తెలుసుకున్నారు. సాటి మనిషి సాయం అందనిదే బతకలేమన్న విషయాన్ని గ్రహించారు. రెండు రోజుల్లో బావిని మూయలేక బావిని గ్రామ పెద్దకు అప్పగించారు అని వివరించాడు. షబాష్ బీర్బల్, నీ తెలివితో బావిని కాపాడావు అంటూ మెచ్చుకున్నాడు అక్బర్. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.